హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చీపురుకి సంబంధించిన కొన్ని వాస్తు టిప్స్ని తెలుసుకుందాం ఇంట్లో ఎప్పుడూ ఇలాంటి చీపురు ఉంచవద్దు మిమ్మల్ని పేదలుగా చేస్తుంది ఇక మనం టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక వీడియో ఇంకా లైక్ చేసినంచకపోతే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో వాడే చీపురు ఎలా ఉండాలి మరియు ఎలాంటి చీపురు వాడతారు మరియు అది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది దీంతోపాటు ఇంట్లో చీపురు ఏ సమయంలో వాడాలి మరియు చీపురును సరైన సమయంలో వర్తింపజేస్తే ఏం జరుగుతుంది హిందూ మతాన్ని విశ్వసించే వారికి వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వాస్తు శాస్త్రంలో ప్రతి ఇంటి వస్తువు కుటుంబ జీవితంపై ప్రభావం చూపిస్తుంది అందువలన ఇంట్లో ఉపయోగించే ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి ఇల్లు కార్యాలయం మరియు అనేక ఇతర ప్రదేశాలలో శుభ్రపరచడానికి ఉపయోగించే చీపురు గురించి ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకుందాం అవును వాస్తు శాస్త్రంలో ఇంట్లో ఉపయోగించే చీపురు చాలా ముఖ్యం ఎలా ఉండాలి మరియు ఎలాంటి చీపురు వాడడం మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే దాని గురించి వివరంగా వివరించబడింది దీంతోపాటు ఇంట్లో చీపురు ఏ సమయంలో వాడాలి మరియు చీపురుకు సరైన సమయంలో వాడకపోతే ఏం జరుగుతుంది చీపురు ఎప్పుడు ఇంట్లో తలకిందులుగా ఉంచవద్దని గుర్తుంచుకోండి మరియు చీపురును ఎప్పుడు దాచి ఉంచండి మరియు ఇది ఇంట్లో అసమ్మతిని పెంచుతుందని చెప్పబడింది అంటే మీ ఇల్లు అక్కడ శాంతి ఉండదు చీపురును ఎప్పుడు గౌరవించాలి మీరు చీపురును గౌరవిస్తే అది మహాలక్ష్మి ఆనందాన్ని సంకేతం తుడుచుకోవడం దుర్మార్గంగా భావించబడుతుందని పౌరాణిక గ్రంథాలలో చెప్పబడింది కాబట్టి చీకటి పడ్డాక ఎప్పుడూ తుడుచుకోకూడదని గుర్తుంచుకోండి అది లక్ష్మికి కోపం తెప్పిస్తుంది చీపురు పెట్టే విధానం పిల్లల ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి